జిఎన్ఎన్ ప్రేక్షకులకి నమస్కారం. జిఎన్ఎన్ ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు. దేనికోసం? రత్నాల గురించి తెలుసుకోవడం కోసం. అదృష్ట రత్నాల గురించి. అదృష్ట రత్నాలు మొత్తం 9 ఉంటాయి. మొట్టమొదటిగా రవి గురించి తెలుసుకుందాం. అయితే రవి అనగానే ఏ రాశికి అధిపతి రవి అంటే సింహరాశికి అధిపతి రవి. రవిగ్రహానికి కెంపు మనం ధరించాలి. ఈ కెంపును ధరించాలి అన్నప్పుడు రాశ్యాధిపతిని తీసుకుంటే సింహరాశిని తీసుకోవాలి. రవి అంటే ఇంకా దీనికి ఉచ్చస్థానం, మూలస్థానం, త్రికోణ స్థానం వీటి దేనికి వెళ్ళకండి. రవి అన్నప్పుడు సింహరాశి వాళ్ళు చూసుకునేది. రెండవది ఏంటంటే లగ్నం చూసుకుని కనుక పెట్టుకోవాలి అని అంటే దాని విధానం వేరే ఉంటుంది. కాబట్టి రవి గురించి తెలుసుకుందాం. రవితో పాటు రవి ధరించవలసినటువంటిది ఏమిటి అని అంటే కెంపు. ఈ కెంపుని మనం ఎలా ధరించాలి అని అంటే కెంపు ఎలా ఉంటుంది అని అంటే చక్కగా దానిమ్మ పండు గింజలో ఉంటుంది. దీన్ని ముఖ్యంగా రవి నక్షత్రాల వాళ్ళు కూడా ధరిస్తారు, అలాగే సింహరాశి వాళ్ళు ధరిస్తారు. దీన్ని ధరించాలంటే ఆదివారం పూట ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ధరించాలి. ఏ వేలికి ధరించాలి అంటే రవి వేలు. ఇదే ఉంగరం వేలు, దీనికి ధరించాలి. దాంతోపాటు రవికి సంబంధించినటువంటి స్తోత్రాలను చదువుకోవాలి. ఆదిత్య హృదయాన్ని 11 సార్లు చదువుకున్న తర్వాతనే ఈ కెంపుని మనం ధరించాలి. ఇలా ధరించినప్పుడు ఏమవుతుంది అని అంటే శరీరంలో ఉండేటువంటి రుగ్మతలు ఏదైనా ఉంటే అవన్నీ కూడా పోతాయి. కారణమేంటి? మనం ఒక రత్నాన్ని ధరిస్తున్నది అంటే ఈ రత్నానికి ఉండేటువంటి రంగు మన శరీరానికి కాస్మెటిక్ ఎనర్జీని ఇస్తుంది. అందుకని రంగు ఎలాంటి రంగు పెట్టుకున్నా సరే మీరు దానికి వెనకాల ఖాళీ ఉండాలి తప్ప దాన్ని మనం మూసేయకూడదు. ప్లేట్ పెట్టి ఇది మీ శరీరానికి తగలాలి, ఆ రత్నం మీ శరీరానికి తగలాలి. తగిలినప్పుడే సూర్యరశ్మి పడుతున్నప్పుడు, వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు, మీరు బయట తిరుగుతూ ఉన్నప్పుడు ఆ కాస్మెటిక్ ఎనర్జీ మీ శరీరానికి తగులుతుంది. కాబట్టి ఆ రవికి సంబంధించినటువంటి విషయాలన్నీ అది గ్రహిస్తుంది. కాబట్టి సింహరాశి వాళ్ళు చక్కగా కెంపుని ధరించవచ్చు. కానీ నోట్ ఏమిటి అని అంటే జ్యోతిష్కుణ్ణి సంప్రదించిన తర్వాత మాత్రమే మీరు వీటిని ధరించాలి. కెంపు అంటే ఏంటో తెలుసుకోవడం కోసం మాత్రమే మేము మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. దాని తర్వాత ఆదిత్య హృదయమే ఎందుకు చదువుకోవాలంటే రవికి సంబంధించినటువంటి స్తోత్రము ఆదిత్య హృదయము. కాబట్టి ఆదిత్య హృదయాన్ని 11 సార్లు చదువుకోవాలి. ఒక రత్నాన్ని కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకున్న తర్వాత మీరు దాన్ని 11 రోజులు అబ్జర్వ్ చేయాలి. తర్వాతనే అభిషేకం చేసుకున్న తర్వాత మీరు దాన్ని బంగారు ఉంగరంలో పొదిగింప చేసుకున్న తర్వాత మీరు మీ వేలికి ధరించాలి. ఆదివారం పూట ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలోనే దీన్ని ధరించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు గ్రహించుకున్న తర్వాతనే మీరు రత్నం పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.